ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 12వ సోమవారము. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరెను. మొదటి పట్టణము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదలి నేను చూపు నీ దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుదును, నిన్ను ఆశీర్వదింతును. జనులు ఆశీర్వచనములు పలుకునప్పుడు వాడుకొనునంతగా నీ పేరు దేశ దేశములా వ్యాపింపచేయుదును. నిన్ను దీవించి వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ నేను సమస్త జాతి జనులను దీవింతును. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదలినప్పుడు అబ్రాము వయసు 75 ఏండ్లు. భార్య సారాయితో, సోదరుని కుమారుడు లోతుతో, గణించిన ఆస్తిపాసులతో, హారానులో చేరుకొనిన సేవకులతో అబ్రాము కానానునకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కానాను దేశము చేరిరి. అబ్రాము ప్రయాణము చేయుచు శెకేము పుణ్యక్షేత్రము చేరి మోరే వద్దనున్న సింధూర వృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రామునకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేవునకు అక్కడ పూజాపీఠమును నిర్మించెను. అతడు అక్కడి నుండి బయలుదేరి బేతేలునకు తూర్పుగా ఉన్న కొండ నేలకు వెళ్ళెను. పడమట ఉన్న బేతేలునకు, తూర్పున ఉన్న హాయికిని నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ పూజాపీఠమును నిర్మించి దేవుని ఆరాధించెను. తరువాత అక్కడక్కడ విడుదల చేయుచు అబ్రాము నెగేబు చేరుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 7వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, అప్పుడు మిమ్ము గూర్చి తీర్పు చెప్పబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలచెదరు, ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని ధూళమును గమనింపక నీ సహోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా. నీ కంటిలోని నలుసును తీసివేయ నిమ్ము అని నీ సోదరుని నీ వెట్లు అడుగగలవు. నీ కంటిలో ధూళమున్నది గదా కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని ధూళమును తీసివేసుకొనుము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా నుండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.